హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ద బెల్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు లోకేష్ పై జగన్ భారీ ప్లాన్ కలిసి వస్తున్న సమీకరణాలు ఇవే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయ్యాయి అలాగే టీడీపీ అధికారం కోల్పోయి కూడా మూడేళ్లు దాటిపోయాయి అయితే ఈ మూడేళ్లలో రాష్ట్రంలో రాజకీయాలు చాలా మారాయి అయినా అధికార వైసీపీని దాటి అధికారం దిశగా టీడీపీ అడుగులు వేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు ఏ సర్వే చూసినా సాధారణ ప్రజలను అడిగినా ఇదే సమాధానం వినిపిస్తోంది ఇలాంటి సమయంలో విపక్షానికి ఆ అవకాశం కూడా ఎందుకు ఇవ్వాలని భావిస్తున్న జగన్ చంద్రబాబు లోకేష్ పై మరింత పట్టు బిగిస్తున్నారు ఏపీలో ఎప్పటికీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజకీయ పోరు జగన్ వర్సెస్ చంద్రబాబుగానే సాగింది ఇందులో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు విజయం సాధిస్తే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అంతకు రెట్టింపు విజయంతో పైసేయి సాధించారు అయితే ఈ పోరు ఎంతో కాలం కొనసాగాలని జగన్ కోరుకోవడం లేదని తెలుస్తోంది అంటే తన ప్రత్యర్థి ఎవరనే ఆలోచన కూడా ఓటర్లకు రాష్ట్రంలో ప్రజలకు రాకూడదని ఆయన భావిస్తున్నట్లుగా అర్థమవుతోంది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ కు పోటీ ఎవరంటే ఎవరూ లేరనే సమాధానం రావాలనేది కొత్త వ్యూహంగా కనిపిస్తోంది దీనికి తగ్గట్టుగానే క్షేత్రస్థాయిలో పరిణామాలు మారిపోతున్నాయి కొత్త రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు చంద్రబాబుతో ముఖాముఖి తలపడిన జగన్ కు ఈసారి మాత్రం ఆ ప్రచారం జరగకూడదని కోరుకుంటున్నారు ఈసారి చంద్రబాబుతో తనకు ముఖాముఖి అనే మాట వినపడకుండా చేసేందుకు విపక్ష నేతను సొంత నియోజకవర్గానికి పరిమితం చేసే దిశగా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు ఇందుకోసం ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో వైసీపీని కుప్పంలో గెలిపించిన జగన్ దాన్ని అసెంబ్లీ ఎన్నికల వరకు తీసుకెళ్లగలిగితే కుప్పంలో చంద్రబాబుకు వాటి రుచి చూపించవచ్చునని భావిస్తున్నారు దీంతో తాజాగా కుప్పానికి ఎనడు లేని విధంగా అరవై ఆరు కోట్ల రూపాయల నిధులు కేటాయించారు మీకేం కావాలంటూ నేరుగా అక్కడి నేతలనే ప్రశ్నిస్తున్నారు ఇందుకు తగ్గట్టుగానే వారు అడిగిందల్లా ఇచ్చేందుకు సిద్ధమైపోతున్నారు అదే సమయంలో కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసే అభ్యర్థిని ఇప్పటికే ఖరారు చేసేశారు ఇక మంగళగిరి నియోజకవర్గం విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగి ఓటమి పాలైన నారా లోకేష్ ఇప్పటి నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు వచ్చే ఎన్నికల్లో మరోసారి ఇక్కడ నుంచి అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు అదే సమయంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తీవ్ర వ్యతిరేకత ఉంది దీన్ని గమనించిన జగన్ లోకేష్ కు అవకాశం తగ్గకుండా చేసేందుకు టీడీపీ సీనియర్ నేత స్థానిక చేనేత నాయకుడు గంజి చిరంజీవిని వైసీపీలోకి రప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది తద్వారా గత ఎన్నికల్లో లోకేష్ ను కాస్త కూస్తా ఓట్లు వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించిన చిరంజీవిని తన పార్టీలోకి రప్పించి వీరైతే ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది స్థూలంగా చెప్పాలంటే చంద్రబాబుతో పాటు నారా లోకేష్ ను కూడా తమ సొంత నియోజకవర్గాలకు కట్టడి చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వారు తిరిగి వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయకుండా చూసుకోవాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది అయితే అదంత సులువు కాదు కానీ కుప్పం మంగళగిరిలో వైసీపీ గెలవబోతుందని హడావిడి చేయడం ద్వారా ఇప్పటి నుంచి తండ్రి కొడుకులను సొంత నియోజకవర్గాల చుట్టూ తిరిగేలా చేస్తున్న జగన్ స్థానికంగా నేతల్ని ఆకర్షించడం సహా ఇతరత్ర కార్యక్రమాల ద్వారా వీలైనంతగా వారిని అక్కడే తిరిగేలా చేయాలనే వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది అదే జరిగితే సొంత నియోజకవర్గాల్లో గెలుపు చేదారకుండా చూసేందుకు వీరు ఫోకస్ పెడతారని రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లో గతంలో తిరిగేందుకు మొగ్గు చూపరని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది